యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లె ముఖ్య కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. తాము సైతం సమాజ సేవలో ఉన్నట్లు దూసుకెళ్తోంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. వాటిలో భాగంగా క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం కేశాలు సేకరణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసిన నాగవేణి అనే గృహిణి తన కేశాలు స్వచ్ఛందంగా దానం చేశారు. ఇప్పటి వరకు 49 మంది కేశాలు దానం చేసినట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ వెల్లడించారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బ్యాంక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంకు మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారని తెలిపారు. మదనపల్లికి చెందిన నాగవేణి ఆదివారం హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన నాగవేణికి ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ, మహిళల అందంలో సగభాగం అయిన కేశాలను క్యాన్సర్ బాధితుల కోసం దానం చేయడానికి ఇప్పటికీ 49 మంది ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ద్వారా విగ్గులు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన నాగవేణి మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు తన కేశాలు దానం చేయడం తనకు చాలా ఆనందంగా కలిగిందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో ముందు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పద్మ, ప్రియ, సుజాత, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ ఈ హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో యువతులు, చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేసి తమ యొక్క గొప్ప మనసుని చాటుకుంటున్నారా అంటే, ఇక్కడ ఏమరా అంటే, ఈ క్యాన్సర్ పేషెంట్స్కి 4th స్టేజ్లో కీమోథెరపీ చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళకి హెయిర్ లాస్ అయిపోతుంది కాబట్టి వీళ్ళ అందంలో సగభాగమైనటువంటి వారి యొక్క కేశాలను దానం చేసి గొప్ప మనసుని చాటుకుంటున్నారు. నేను మదనపల్లి చెందినటువంటి నాగవేణి గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఆమె 49వ కేశాల దాతగా నమోదయ్యారు. ఆమెకి హెల్పింగ్ మైండ్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ ఈ 11 ఏళ్ల ప్రయాణంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసిందే, ఇంకా మరిన్ని స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై భారత్.